ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओं धियानं त्वमस्मिन् कार्यनिर्योगे प्रमाणं हरिषत्तमा हनुमान्यत्र न मास्थाय दुःखक्षयकरो भव श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनामतत्तुल्यं रामनामवरानने శ్రీ హనుమత్ లక్ష్మణ భరత శత్రుఘ్న శపరివార సమేత శ్రీ సీతారామచంద్రపరబ్రహ్మణే నమ తెలుగువన్ ప్రేక్షకులకు శుభోదయం మరియు కార్యసిద్ధి ఆంజనేయస్వామి వారి అనుగ్రహం చేత అందరూ చక్కటి కార్యసిద్ధితోటి ఆనందజీవనాన్ని కొనసాగించాలని కోరుకుంటూ నేటి పంచాంగాన్ని ఒకసారి చేద్దాం ఐదో తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం మంగళవారం శుభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం చైత్రమాసం శుక్లపక్షం వసంత ఋతువు చవితి తిథి మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషముల వరకు అనంతరం పంచమతిథి కృత్తికా నక్షత్రం సాయంత్రం నాలుగు గంటల యాభై రెండు నిమిషముల వరకు అనంతరం రోహిణీ నక్షత్రం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఎనిమిది నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషములకు అమృత ఘడియలు మధ్యాహ్నం రెండు గంటల పద్నాలుగు నిమిషముల నుండి మూడు గంటల యాభై తొమ్మిది నిమిషముల వరకు అమృత ఘడియలు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఐదు నిమిషముల నుండి సాయంత్రం నాలుగు గంటల యాభై ఏడు నిమిషముల వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటల పదమూడు నిమిషముల నుండి పది గంటల నలభై ఆరు నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషముల నుండి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు పునః రెండవ దుర్ముహూర్తం రాత్రి పదకొండు గంటల తొమ్మిది నిమిషముల నుండి పదకొండు గంటల యాభై ఐదు నిమిషముల వరకు రెండుసార్లు నేడు దుర్ముహూర్తం చెప్పబడింది అభయత్ లగ్నం ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషముల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషముల వరకు కరణం విష్టికరణం మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషముల వరకు విష్టికరణం అనంతరం భవకరణం ఈరోజు రాత్రి తెల్లవారుజామున అనగా తెల్లారితే ఆరవ తారీఖు అనగా నాలుగు గంటల యాభై నిమిషముల వరకు భావకరణం చంద్రరాశి వృషభం గుళిక కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషముల నుండి పదమూడు గంటల యాభై రెండు నిమిషముల వరకు గుళిక కాలం యోగం ప్రీతి యోగం ఉదయం ఎనిమిది గంటల వరకు ప్రీతి యోగం చెప్పబడింది నేడు రాశి ఫలాలు ఒకసారి చేద్దాం మేషరాశి వారికి ద్వితీయంలో చంద్రుడు మరియు రవి జయస్థానంలో బుధరవిలు ఉన్న కారణం చేత మిశ్రమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి చేసేటటువంటి కార్యములెందు జాగ్రత్త అవసరం మరియు శత్రుదోషాలు కలిగే అవకాశం ఉన్నది పది మందితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహారం చేయడం మంచిది మరిన్ని శుభ ఫలితములు పొందడం కోసమే సుబ్రహ్మణ్య ఆంజనేయ స్వామి వార్ల ఆరాధన చేయడం శుభ ఫలితములను ఇస్తుంది వృషభరాశి వృషభరాశి వారికి జన్మంలో చంద్రరవులు ఏకాదశ స్థానంలో బుధరవులు ఉన్న కారణం చేత వ్యాపార వ్యవహారాదులు లాభిస్తాయి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరియు ఏకాదశ స్థానంలో ఉన్న బుధరవలి యొక్క సంచారము చేత ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలన్నీ అనుకూలిస్తాయి విద్యార్థులకు యోగదాయకంగా ఉంటుంది మరిన్ని శుభ ఫలితములు పొందడం కోసమై మహాగణపతి విద్యార్థుల సరస్వతి ఆరాధన చేయడం ద్వారా శుభములు చేకూరుతాయి మిథున రాశి మిథున రాశి వారికి అష్టమంలో శనికుజుల యొక్క సంచారము నవమంలో గురుశుక్రుల యొక్క సంచారము చేత దశమంలో బుధరవల యొక్క సంచారము చేత మిశ్రమ ఫలితాలు కలుగుతుంటాయి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వృత్తి ఉద్యోగ వ్యవహారాదులందు అధిక శ్రమ ఎక్కువవుతుంది మరియు శరీర అలసట ఎక్కువవుతుంది స్వల్పంగా అనారోగ్య సూచన చెప్పబడుతోంది మరిన్ని శుభ ఫలితములు పొందడం కోసమే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని మరియు హనుమాన్ చాలీసా పారాయణాన్ని చేయడం ద్వారా శుభములు చేకూరుతాయి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సప్తమ అష్టమ నవమ స్థానాదిలో గ్రహ సంచారం ఉన్న కారణం చేత మిశ్రమ ఫలితాలు కలుగుతుంటాయి చేసే వ్యాపార వ్యవహారాలు లంత స్వల్పంగా ఆటంకాలు ఏర్పడుతుంటాయి కానీ ధైర్యంగా ముందుకెళ్లడం ద్వారా విజయం చేకూరుతుంది విద్యార్థులకు ఆశించినటువంటి ఫలితాలు లభిస్తాయి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఆనందదాయకంగా ఉంటుంది మరిన్ని శుభ ఫలితములు పొందడం కోసమై ఆంజనేయ స్వామి వార్ల మరియు ఈశ్వర ఆరాధన చేయడం ద్వారా శుభములు చేకూరుతాయి సింహరాశి సింహరాశి వారికి గ్రహ సంచారం మిశ్రమంగా ఉన్న కారణం చేత అధికంగా ఒక పనికి పదిసార్లు ప్రయత్నించేటటువంటి ఫలితం కనబడుతోంది మరియు అధిక శ్రమ కలుగుతుంది తీవ్ర ఒత్తిడి స్వల్పంగా అనారోగ్య సూచన చెప్పబడుతోంది మరిన్ని శుభ ఫలితములు పొందడం కోసమే ఆదిత్యాది నవగ్రహ స్తోత్రాన్ని పఠించి నవగ్రహ దేవాలయాన్ని సందర్శించడం ద్వారా శుభములు చేకూరుతాయి కన్యారాశి కన్యారాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉన్న కారణం చేత ఆర్థిక వ్యవహారాలు లగందు విజయం చేకూరుతుంది మరియు మీరు ఆశించిన మేరకు ధనం మీకు వచ్చి ఆనందదాయకంగా జీవనాన్ని కొనసాగిస్తారు బంధుమిత్రువులతోటి ఆనందంగా జీవనాన్ని గడుపుతారు మరిన్ని శుభ ఫలితములు పొందడం కోసమే మహాగణపతి ఆరాధన సత్ఫలితాలను ఇస్తుంది తులారాశి తులారాశి వారికి అర్ధాష్టమంలో శని పూజ సంచారము మరియు పంచమ షష్ఠ స్థానములో గ్రహ సంచారం ఉన్న కారణం చేత అధికంగా శ్రమపడే అవకాశం ఉన్నది మరియు స్వల్పంగా అనారోగ్య సూచన ఆర్థికంగా లాభపడతారు అనుకున్నటువంటి కార్యాలన్నీ కూడా సిద్ధిస్తాయి ఆరోగ్యపరంగా మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతినిత్యము హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ ఉండడం ద్వారా శుభ ఫలితములు కలుగుతాయి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమంలో బుధర బల యొక్క సంచారము చేత మిశ్రమ ఫలితాలు కలుగుతూ ఉంటాయి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి మరియు అర్ధాష్టమంలో రవి ఉన్నటువంటి కారణం చేత ఆ రవి కూడా బుధుడితో ఉన్న కారణం చేత వ్యాపార వ్యవహారాలలో ముఖ్య కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది విద్యార్థులకు ప్రతికూలంగా ఉంటుంది మరిన్ని శుభ ఫలితములు పొందడం కోసమై మహాగణపతి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ద్వారా శుభములు చేకూరుతాయి ధనుస్సు రాశి రాశి వారికి జాతకం అనుకూలంగా ఉంటుంది నేడంతా కూడా ఆశించినటువంటి కార్యాలు చక్కని సత్ఫలితాలను ఇస్తాయి పది మందితో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త అవసరం ఆర్థిక వ్యవహారాదులు చేసేటటువంటి వారికి లాభములు చేకూరుతాయి మరిన్ని శుభ ఫలితములు పొందడం కోసమై మహాగణపతి సుబ్రహ్మణ్య దుర్గాదేవి ఆరాధన చేస్తూ ఉండడం ఇస్తుంది మకర రాశి మకర రాశి వారికి జన్మంలో శనికుజులు ద్వితీయ స్థానంలో గురుశుక్రులు తృతీయ స్థానంలో బుధర బలి యొక్క సంచారము చేత మిశ్రమ ఫలితాలు కలుగుతూ ఉంటాయి ఆశించిన మేరకు ధనం వచ్చి తగు ఆదాయం ఏర్పడి ఆనందదాయకంగా జీవనాన్ని చేస్తారు మధ్య మధ్యలో చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడినప్పటికీ కూడా వాటి వల్ల పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు మొత్తానికి ఈ రోజంతా కూడా అనుకూలంగా ఉంటుంది మరిన్ని శుభ ఫలితములు పొందడం కోసమే దుర్గాదేవి ఆరాధన ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది కుంభరాశి కుంభరాశి వారికి వ్యయంలో శనికుజులు మరియు జన్మంలో గురుశుక్రులు ద్వితీయంలో బుధరవులో ఉన్న కారణం చేత మిశ్రమ ఫలితాలు ఏర్పడుతుంటాయి కొన్ని కొన్ని నూతన మార్పులు చోటు చేసుకుంటాయి ఈ రోజంతా కూడా కొంత వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉన్నది కాబట్టి నూతన వ్యవహారాదులు చేయడం వాయిదా వేసుకోవడం మంచిది మరిన్ని శుభ ఫలితములు పొందడం కోసమై వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన సత్ఫలితాలను ఇస్తుంది మీనరాశి వారికి వ్యయస్థానములోను ఏకాదశ స్థానములోను మరియు జన్మంలోను గ్రహ సంచారం అనుకూలంగా ఉన్న కారణం చేత ఏది పట్టుకుంటే అది బంగారమా అన్నట్లుగా ఉంటుంది సకల కార్యములందు సత్ఫలితాలు కలుగుతాయి సకల వ్యవహారాదులయందు కూడా మీరు అనుకున్నటువంటి ఫలితం ఏర్పడి సంతృప్తికరంగా జీవనాన్ని చేస్తారు మరిన్ని శుభ ఫలితములు పొందడం కోసమై ఈశ్వరాభిషేకం చేయించడం ద్వారా శుభములు చేకూరుతాయి శుభమస్తు సర్వే జనా సుఖినో భవంతు swasti